ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ నైన్టీన్ వైరస్ను గుర్తించడమే ఎంతో కీలకం ఇప్పటి వరకు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు అయితే జాగిలాలను కూడా ఉపయోగించి కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించేందుకు పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే దీనిపై ఇప్పటికే బ్రిటన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు ఒకవేళ ఇది సాధ్యమైతే అత్యంత వేగంగా రోగుల నుంచి ఎలాంటి హాని లేకుండా కరోనా సోకిన వ్యక్తుల్ని గుర్తించే వీలుంటుందని భావిస్తున్నారు దీనిపై ఇప్పటికే ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఐజిన్ అండ్ ట్రాఫికల్ మెడిసిన్ టెర్హమ్ యూనివర్సిటీతో పాటు మరో స్వచ్ఛంద సంస్థ కలిసి పరిశోధనలు మొదలుపెట్టాయి ఈ పరిశోధనల కోసం తాజాగా ఐదు లక్షల పౌండ్లు అంటే మన రూపాయల్లో దాదాపు నాలుగున్నర కోట్లు అందజేసినట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే కొన్ని రకాల క్యాన్సర్లను జాగిలాలు గుర్తిస్తాయని ప్రస్తుతం కోవిడ్ నైన్టీన్ వైరస్ను కూడా జాగిలాలు గుర్తించగలుగుతాయా అన్న దానిపై పరిశోధనలు జరుపుతున్నట్టు బ్రిటన్ మంత్రి జేమ్స్ బెత్తెల్ వెల్లడించారు ఇది సాధ్యమైతే అత్యంత వేగంగా కరోనా రోగులను గుర్తించే వీలుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన జాగిలాలు వాసనతో కొన్ని రకాల క్యాన్సర్లు పార్కిన్సన్ మలేరియా వంటి రోగులను ఇప్పటికే గుర్తిస్తున్న విషయాన్ని జేమ్స్ తెలిపారు ప్రస్తుతం కోవిడ్ నైన్టీన్ గుర్తించేందుకు లాబ్రాడర్ స్పానియల్ జాతికి చెందిన ఆరు జాగిలాలను శిక్షణ కోసం సిద్ధం చేశారు ఒకవేళ ఇది విజయవంతమైతే ఒక్కో జాగిలం గంటకు రెండు వందల యాభై మందిని పరీక్షించగలుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అంతేకాకుండా విమానాశ్రయాలు బహిరంగ ప్రదేశాల్లో ఈ వైరస్ ఉన్న వారిని సులువుగా గుర్తించే వీలుంటుందని నిపుణులు భావిస్తున్నారు ఇప్పటికే అమెరికా ఫ్రాన్స్ దేశాలు కూడా వైరస్ను గుర్తించేందుకు జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే పనిలో పడ్డట్లు సమాచారం నమస్కారం నేను మీ నందు సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు న్యూస్ చందు ముద్దు ఓపెట్ట కదా డైరెక్టర్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్టీఎన్ న్యూస్ థ్యాంక్ యూ